ముఖ్యమంత్రిని అదే చెప్తున్నారు పదే 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 అదే చెప్తున్నారు మిమ్మల్ని విశ్వసించిన అసలు డిపాజిట్లు రాని బీజేపీ డిపాజిట్లు రాకుండా గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో డిపాజిట్లు రాలేదు ఇప్పుడు డిపాజిట్లు వస్తాయా బీజేపీ అధికారంలోకి వస్తుందా ఏదో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తే అయిపోతుందనే ఒక ప్రకటన చేశారు తప్ప అందులో నిజాయితీ లేదు అంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మీరు దాన్ని వక్కానిస్తున్నారు అంటే ఇవాళ బీసీలను అవమానపరచడమే 52% ఉన్న బీసీలు తలుచుకుంటే ముఖ్యమంత్రి చేయగలుగుతారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఇవాళ మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామంటే వాళ్ళు తలుచుకుంటే 18% ఓట్లలో ప్రధానమైనటువంటి సంఖ్యలో ఉన్న వాళ్ళు అదే రకంగా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతారు కులం కాదు ముఖ్యం గుణం అంటే బీసీల గుణం లేదా సమర్థత లేదా సామర్థ్యం లేదా ఇవాళ ఒక్కసారి కళ్ళుండి చూడలేని కబోదిగా కేటీఆర్ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ప్రపంచ గర్వపడే రీతిలో ఇవాళ నరేంద్ర మోడీ గారి పనితీరు ఇవాళ అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమం ఇవాళ మొత్తం ప్రపంచం కొనియాడుతుంది మీరు కళ్ళుండి చూడలేని కబోదులు నోరుండి మాట్లాడేటువంటి మూగవాళ్ళుగా వెరుస్తారు జీర్ణించుకోలేకపోతాం ఒక పేదవాడు బీసీ ప్రధానమంత్రి అయితే ఇంత గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటే సహించలేకపోతాం అది రాహుల్ గాంధీ అయినా ఇవాళ కేటీఆర్ అయినా ఇవాళ బీసీ సమాజాన్ని వాళ్ళు అవమానపడుతున్నారు ఖచ్చితంగా బీసీలు ఏకమవుతున్నారు సంఘటితమవుతున్నారు సైలెంట్గా ఇవాళ అండర్ కరెంట్గా చాప కింద నీరుగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ యొక్క ఓటు ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్పబోతున్నానని చెప్పి కూడా నేను తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు ముఖాముఖి పోటీ అంటున్నారు మీరు మేము అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు బీసీ లీడర్లు ఒక లక్ష్మణ్ గారు ఉన్నారు ఒక బండి సంజయ్ గారు ఉన్నారు మీరు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం మీద కూర్చునేది లక్ష్మణ్ గారా లేదా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి సమర్థవంతమైనటువంటి నాయకులు అనేక మంది బీసీలు ఉన్నారు ఇవాళ ఇవాళ అధిష్టానం మొదటిసారిగా పార్టీ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ముందస్తు నిర్ణయం తీసుకోలేదు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కొంతమంది వ్యక్తులను ప్రొజెక్ట్ చేసి ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు యడ్యూరప్పని ముఖ్యమంత్రి ఒక బీసీని ప్రధానంగా చేస్తామంటే బీసీలో ఉన్నటువంటి ఏదైతే అభద్రత ఇక్కడ అంటే ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 మంది ముఖ్యమంత్రి అయినారు అంటే నీలం సంజయ్ నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ అంటే మీకు ఎవ్వరు కూడా బీసీలు సమర్థన లేరా మీ కాంగ్రెస్ నాయకుల్లోనే ఆయన నిజామాబాద్లో రాజారాం ఒక గొప్ప ఆర్థిక మంత్రిగా పేరుగాంచిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయలేదు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ రకంగా స్వాతంత్ర సమరయోధులు ఒక నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి నీతి న్యాయంతో పనిచేసి సమర్థత ఉన్నా నేను అడిగేది బీజేపీలో బండి సంజయ్ గారు అవుతారా లేకుంటే లక్ష్మణ్ గారు అవుతారా అధిష్టానం ఎవరు పార్టీకి అవసరమని చెప్పి భావిస్తే ఈ ప్రభుత్వానికి సేవలు అందించగలుగుతారంటే వారిని పార్టీ నిర్ణయిస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చాలామంది మాణిక్రావులు జగన్నాథరావులు డి శ్రీనివాసులు వి హనుమంతరావులు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత కేవలం బీసీ అనే నెపంతో పక్కన పెట్టారనేది నేను కాదు మీ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు కాబట్టి బీజేపీ ఒక సాహసం చేసి ఇవాళ ఏ రకంగా మీరు మీకు గౌరవాన్ని పెంచుతాం బీసీలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఈ రాష్ట్రానికి 52% జనాభాకు తప్పకుండా పెద్దపీట వేయాలని ఆలోచన